సో కలుపు అనేది ప్రతి చిన్న చిన్న రైతు నుంచి పెద్ద రైతు ఎదుర్కొనే సమస్య అన్నమాట అండి సో దానికి మేము తయారు చేసిన రోబోట్ అనేది మొత్తం దానికి మనకు సమస్య కాకుండానే మొత్తం కలుపు అనేది తీసి పడేస్తుంది అన్నమాట పక్కకి కలుపు వల్ల లేబర్ ఇంచుమించు ఎకరానికి 20 మంది అంటే 10 మంది నుంచి 20 మంది దాకా పడతారండి అలాగే కలుపు మంది వేస్తాం 2 లీటర్ల లాగా లీటర్ ఇంచి 2 లీటర్ల లాగా వేస్తాం ఒక 5 ఎకరాలకి సో ఇవన్నీ తగ్గించేసి మొత్తం ఇంచుమించు మనకు 5000 దాకా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ప్రతి రైతు కలుపు మీద వాళ్ళ ఖర్చు పట్టేది ఇంచుమించు సంవత్సరానికి 5000 దాకా ఎకరానికి ఖర్చు మొత్తం తగ్గి సేవ్ అవుతుంది అన్నమాట అండి అలాగే మన పార్తినియం అని చెప్పి ఒక కలుపును చూసారా అదే బయ్యర్బామ అంటాం దాన్ని నివారణ అంటే ఇది ఎంత తొందరగా వచ్చినా సరే దీన్ని ఇంకోసారి తీసుకెళ్ళి సరిపోతుంది అన్నమాట అండి ఇది దీన్ని కనిపెడుతుందండి దాన్ని వీడిని కనిపెట్టేస్తుంది ఎందుకంటే దాని క్రాప్ అనేది తెలుసు మన పంట తెలుసు దానికి పంట కానీ తీసేస్తుంది అన్నమాట అండి అది పంట కానీ ఏదైతే ఉందో మొత్తం తీసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఒకవేళ మళ్ళీ మనకి పార్తినియం వెంటనే వారం రోజులు 2 వారాలు వచ్చినా మళ్ళీ పంపించడానికి దీన్ని ఎంత అవుతుంది మీకు 10 రూపాయలు 20 రూపాయలు 2 యూనిట్లు కావాల్సింది అంతే అంతే అంటే 10 రూపాయలు 20 రూపాయలు ఎంత వయసాలి ఎంత దూరం తీయాలి ఒక ఎకరం అండి ఎకరానికి ఒక ఎకరానికి 2 యూనిట్లు ఎంతనండి అది సో వయ్యారి బామ నివారణ ఈ రోబో వల్ల ఆసానం అయిపోతుంది డెఫినెట్‌గా అవును ఇది గనుక చేస్తే అసలు మీరు వ్యాపార రంగంలో ఒక కొత్త విప్లవం సృష్టించినట్టే కదా అంతేనండి అవునండి నేను అక్కడి నుంచి అదే స్టార్ట్ చేస్తాను రైతుల కోసం అవునండి సో కలుపు అనేది ప్రతి చిన్న చిన్న రైతు నుంచి పెద్ద రైతు ఎదుర్కొనే సమస్య అన్నమాట అండి సో దానికి మేము తయారు చేసిన రోబోట్ అనేది మొత్తం దానికి మనకు సమస్య కాకుండానే మొత్తం కలుపు అనేది తీసి పడేస్తుంది అన్నమాట పక్కకి సో అది ఫార్మ్ సాతి ద్వారా మేము ముందు తీసుకొస్తున్నాం అండి రైతులకి వచ్చే నెలలో మొత్తం మాది ఆంధ్ర తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఉంటుందండి ఇది కంప్లీట్ బ్యాటరీయా కరెంటుతో నడుస్తుందా ఎలక్ట్రిసిటీ అంటే ఇది బ్యాటరీ ఉంటుందండి చార్జింగ్ మాత్రం కరెంట్తో చార్జ్ చేసుకుంటాం కదండి బ్యాటరీ సో అయితే ఇక్కడ మన నాన్నలో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఏఐడిఏ ద్వారా మాకు వచ్చింది ఏంటంటే మేము ఒక 30 ఇన్వెస్టర్స్ ముందు మేము ఒక డెమో ఇవ్వగలిగాం అన్నమాట అండి అది అందరికీ కలిగిన దొరకని అవకాశం అన్నమాట అది మాకే దొరికింది మేము ఒక 10 స్టార్టప్స్ ఉంటాం మాకు దొరికింది దాని ద్వారా మేము ఇంచుమించు నలుగురు ఇన్వెస్టర్స్తో ముందు నడుస్తున్నాం అండి ముందు నెక్స్ట్ మా వచ్చే 12 నెలలు వాళ్ళు ఇచ్చే ఫండింగ్తో నడుస్తున్నాం అన్నమాట అండి అండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి టెక్నాలజీ ఇదే ప్రథమమా అవునండి చెప్పాలంటే మేము ఇప్పుడు మాకున్న క్రాప్కి మాదే ప్రథమం అన్నమాట అండి మేము ఇప్పుడు పామ్ ఆయిల్ చిల్లీ కోకోనట్ ఏదైతే అంటున్నానో దానికి మాదే ప్రథమం అన్నమాట అండి సో మా ద్వారా ఫామ్ మెకనైజేషన్ అనేది తీసుకురావడానికి ఫామ్ సాతి ద్వారా మేము తీసుకొద్దాం అనుకున్నాం ఫార్మర్స్కి ముందుకి ఎంతకాలం ఇది రైతులకు అందుబాటులో వస్తుంది సుమారుగా కొనడానికి అయితే ఈ సంవత్సరం చివరికలా కమర్షియల్గా రిలీజ్ చేద్దాం అనుకున్నాం బట్ కాకపోతే సర్వీస్ ప్లాన్ అనేది వచ్చే నెల నుంచి మొదలెడుతున్నాం అనమాట అండి నెక్స్ట్ మంత్ నుంచి సర్వీస్కి అందుబాటులో ఉంటుందండి